హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్. పై ఫ్లోర్కి వచ్చాను. సరదాగా నేను సాధారణంగా ఇక్కడికి రాను, నాకు హైట్స్ అంటే భయం. బట్ ఈరోజు ఊరికనే ఇక్కడ చేయాలనిపించింది వీడియో. ఓకే, ఎనీవే, వీడియో టాపిక్ ఏంటి అంటే, ప్రతి సీజన్లో టాప్ ఫైవ్లో కొంతమంది అన్డిజర్వింగ్ కంటెస్టెంట్స్ ఉంటూ వస్తుంటారు. వాళ్ళు బేసికల్లీ నిజానికి డిజర్వ్ కాదు, డిజర్వింగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతుంటారు. చాలా మంచి డిజర్వింగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతుంటారు. కుమార్ సాయి విషయంలో జరిగింది, ఈ సీజన్లో తేజస్వి విషయంలో జరిగింది. అలా ప్రతి సీజన్లో చాలా గ్రేట్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. ఈ సీజన్లో ఏంటి, ప్రతి సీజన్లో కొంతమంది అన్డిజర్వింగ్, అంటే వీళ్ళ నేచర్ ఇలాంటిది, ఇలాంటి వ్యక్తులు టాప్ ఫైవ్లో ఉండడం ఏంటి అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ నేచర్ ఇప్పుడు టాప్ ఫైవ్లో కానీ టాప్ వన్ కానీ ఎవరన్నా ఉంటే ఆ కంటెస్టెంట్ని చూసి అక్కడి నుంచి మనకు నేర్చుకోవడానికి సంథింగ్ ఉండాలి. ఓకే, ఈ కంటెస్టెంట్ కదా, ఇది ఉంది క్వాలిటీ, ఈ క్వాలిటీని నేర్చుకోవాలి నేను అని అనిపించాలి. సో అలాంటి చాలా ఏదో ఒకటి, ఇప్పుడు మొత్తం 100% ఆ వ్యక్తి పర్ఫెక్ట్లీ ఉండాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఒక క్వాలిటీ కానీ కొన్ని క్వాలిటీస్ కానీ చాలా మంచి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీజన్ ఫోర్లో సోహైల్ దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సోహైల్ యూనో యాటిట్యూడ్, మంచితనం, తను బిహేవ్ చేసే విధానం, కష్టాల్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళని ఆదుకునే విధానం, అవతల వాళ్ళ పట్ల చూపించే జాలి, కన్సర్న్, అంతేకాదు ఎంటర్టైన్మెంట్, ఇంకా ఇలాంటివి చాలా నేర్చుకోవచ్చు సోహైల్ దగ్గర. అభిజిత్ టాప్ వన్, అభిజిత్ దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు, ఎస్పెషల్లీ వాదించడం, పాయింట్ టు పాయింట్ మాట్లాడడం, పర్ఫెక్ట్లీ వాదించడం అనేది అభిజిత్ దగ్గర నేర్చుకోవచ్చు. చాలా బాగా వాదిస్తాడు. ఆ విషయంలో నేను అభిజిత్ని ఎప్పుడు మెచ్చుకుంటూనే వచ్చాను. అభిజిత్ దగ్గర కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, వాటిని నేను విమర్శించాను. బట్ అభిజిత్ దగ్గర మెచ్చుకునే గుణంలో ఇది ఒకటి ఉంది. అలాగే లాస్ట్ సీజన్ విన్నర్ సన్నీ, బిగ్ బాస్లో సన్నీ బిహేవియర్ అద్భుతం. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సన్నీ ప్రవర్తించిన విధానం చాలా బాగుంటుంది. సన్నీ దగ్గర నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, సన్నీ అవతల వాళ్ళ పట్ల చూపించే కన్సర్న్ కానీ, మొత్తం అన్నీ కూడా అవి సన్నీ దగ్గర నేర్చుకోవచ్చు. కొంచెం షార్ట్ టెంపర్, సోహెల్ కూడా కొంచెం షార్ట్ టెంపర్, ఇలాంటివి మనం ఎక్స్క్లూడ్ చేయాలి, అవి కూడా మనం నేర్చుకోకూడదు. బట్ మిగిలినవన్నీ మనం నేర్చుకోవచ్చు. సో ఇలా ఉంటూ వస్తుంటుంది. బట్ ఈ సీజన్లో టాప్ ఫైవ్లోకి, ఈవెన్ టాప్ వన్కి ఛాన్స్ ఉన్న కంటెస్టెంట్స్కి అసలు ఏమాత్రం ఓకే ఈ వ్యక్తి దగ్గర నుంచి ఇది నేర్చుకోవచ్చు అన్నది లేకుండా, అన్న క్వాలిటీ లేకుండా కూడా టాప్ ఫైవ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? నేను ఇద్దరి గురించి చెప్తాను. వాళ్ళిద్దరూ అసలు నిజానికి టాప్ ఫైవ్ డిజర్వింగ్ కాదు. ఫస్ట్ మీకు కూడా అవును ఈ వ్యక్తి డిజర్వింగ్ కాదు అనిపించే వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి బాబా భాస్కర్. ఒకటి సీజన్ లాస్ట్లో ఇంకే అయిపోతున్న టైంలో వచ్చి ఇప్పుడు సడన్గా కెప్టెన్ అయిపోయి నామినేషన్స్లో లేకుండా, అండ్ ఇప్పుడు ఇది ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా వచ్చి, సో ఇన్ని జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఈజీగా టాప్ ఫైవ్కి వెళ్ళిపోతున్నాడు. చాలా పెద్ద ఫేవర్ చూపిస్తున్నట్టుంది బిగ్ బాస్. ఈ లోపల ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ ఒకవేళ బాబా భాస్కర్ని తీసేస్తే అప్పుడు నిజంగా న్యాయం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్, టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఛాన్స్ మిస్ అవుతున్నాడు. ఇది కంప్లీట్లీ నైన్స్ ఆఫ్ హిందీ వర్డ్ వచ్చింది, తెలుగులో కంప్లీట్లీ అన్యాయం ఇది. ఇది అస్సలు న్యాయం కాదు. ఈ విషయంలో నిజంగా టాప్ ఫైవ్కి బాబా భాస్కర్ని పంపిస్తే బిగ్ బాస్ ఇంకా అంతకంటే వరస్ట్ డెసిషన్ బిగ్ బాస్ దగ్గర నుంచి మనం చూడలేదు అనుకోవచ్చు, మొత్తం అన్ని సీజన్స్కి కలిపి. అయితే కేవలం లాస్ట్లో వచ్చాడు కాబట్టి బిగ్ బాస్ టాప్ ఫైవ్లో, ఈ సీజన్ టాప్ ఫైవ్లో బాబా భాస్కర్ ఉండకూడదు అని అంటున్నానా అంటే కాదు. బాబా భాస్కర్ నిజానికి అతని వ్యక్తిత్వం కానీ, అతని ప్రవర్తించే విధానం కానీ, అతను ఆడవాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న విధానం, ఎస్పెషల్లీ ఆశు లాంటి వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న విధానం నిజంగా అస్సలు బాగోలేదు. ఇంతకుముందు తన సీజన్లో ఉన్నాడు, అప్పుడు కూడా టాప్ ఫైవ్ దాకా వచ్చాడు, అది వేరే. బట్ ఈ సీజన్లో ఇంకా, అంటే అంతకుముందు సీజన్లో యాక్చువల్ మాస్క్ చాలా బాగా వాడాడు. బట్ ఈ సీజన్లో, అంటే కోవిడ్ మాస్క్ కాదు, క్యారెక్టర్కి వేసిన మాస్క్ని చాలా బాగా వాడాడు. ఈ సీజన్లో కొంచెం మాస్క్ తక్కువ వాడుతున్నాడు కాబట్టి ఆ అసలు క్యారెక్టర్ బాగా బయటపడుతుంది. ఈ వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఉన్నాయా అంటే అసలు ఏం లేవు, నేర్చుకోవడానికి ఏం లేవు. ఈ వ్యక్తి దగ్గర ఇది చాలా బాగుంది, ఇతని వ్యక్తిత్వంలో ఇది హైలైట్ అని చెప్పుకోవడానికి ఏం లేవు. సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ, పంచ్ డైలాగ్స్ వేస్తున్నాడు, అవి చూసి నేర్చుకోవచ్చు కదా అంటే నో.
తన కామెడీ కామెడీ కాదు, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, అవతల వాళ్ళని లోకువ చేసే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మీకు సీజన్ 1 నవదీప్, అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే సన్నీ లాస్ట్ సీజన్లో, అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే అది, ఇది కాదు. ఇంకొకటి, బాబా భాస్కర్ దగ్గర పర్వర్ట్నెస్ చాలా ఉంది. మీలో ఎంతమంది గమనించేది లేదో, చాలామందికి శివ గురించి తెలుసు. శివ ఆబ్వియస్లీ ఇలాంటి ఆడవాళ్ళ దగ్గర కొన్ని వేయకూడని డైలాగ్స్ వేస్తుంటాడు, పర్వర్ట్నెస్ చూపిస్తుంటాడు. బట్ అది హైలైట్ అయ్యింది, నాగార్జున గారు క్వశ్చన్ చేసేది. బట్ బాబా భాస్కర్ విషయంలో ఇది ఎవరు హైలైట్ చేయలేదు. బాబా భాస్కర్ యాక్చువల్లీ ఒక లాస్ట్ వీక్లో ఒక ఎపిసోడ్లో అసూతో అంటున్నాడు, ఎపిసోడ్లోనో లేకపోతే లైవ్లోనో, ఒకసారి నీ తొడలు ఇస్తావా నేను పడుకోవాలి అన్నాడు. అసు డౌట్ వచ్చి మళ్ళీ అడిగింది, మళ్ళీ అదే అన్నాడు. ఇది ఎంత ఇండీసెంట్ డైలాగ్ ఇది, అది ఇది హైలైట్ చేయలేదు యాక్చువల్లీ. ఇలా అనొచ్చా? అనకూడదు. మళ్ళీ వయసులో పెద్దోడు ఇవి డైలాగ్స్. మళ్ళీ ఇది ఒక్కటే కాదు, ఇది ఒక్కటి మచ్చుకి చాలా ఉన్నాయి ఇలాంటివి. చాలాసార్లు అసూరెడ్డి దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడు, ఒకటి రెండు కాదు. అండ్ కొన్ని కొన్ని చోట్ల చూసి చూపు కూడా చాలా తేడాగా ఉంటుంది. ఇవి హైలైట్ కాలేదు, హైలైట్ చేయదు. బీబీ బిగ్ బాస్ స్పెషల్ యూనో స్పెషల్ గెస్ట్ టాప్ 5లోకి పంపించేద్దామని చెప్పి తీసుకొచ్చి చేశారు. బేసికలీ దాన్ని ఎందుకు తీసుకొచ్చేదంటే ఎంటర్టైన్మెంట్ పాలు కొంచెం తక్కువైంది. బాబా భాస్కర్ అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, కొంచెం జోకులు వేస్తాడు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయట్లేదని చెప్పి తీసుకొచ్చేది యాక్చువల్లీ బాబా భాస్కర్ని. బట్ తీసుకొచ్చిన వాళ్ళు బాగానే ఉంది, పంపించేయాలి. లాస్ట్ వీక్ దాకా ఉంచకూడదు. లాస్ట్లో వచ్చాడు, జస్ట్ 2 వీక్స్కే 3 వీక్స్కే ఇతని జర్నీ అని చెప్పి పంపించేయాలి. బట్ చూస్తుంటే అలా పంపించేలా లేదు, టాప్ 5కి తీసుకెళ్లేలాగా ఉన్నారు. సో కంప్లీట్లీ అన్డిజర్వింగ్ పర్సన్. అటు లేట్గా వచ్చినందుకైనా, వ్యక్తిత్వం పరంగా అయినా, బిగ్ బాస్లో అతను చూపిస్తున్న ప్రదర్శన పరంగా అయినా కూడా కంప్లీట్లీ అన్డిజర్వింగ్ బాబా. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తాను, ఆ వ్యక్తి అనిల్, కంప్లీట్లీ అన్డిజర్వింగ్. మూడో వ్యక్తి గురించి కూడా మళ్ళీ చెప్తాను, అయితే ఇప్పుడు అనిల్ గురించి మాట్లాడదాం. అనిల్ ఎందుకు అన్డిజర్వింగ్? అనిల్ సేవ్ అవుతూ వచ్చిందే బిందు వాళ్ళ గ్రూప్లో ఉన్నందువల్ల. అనిల్ సొంత ఆట వల్ల, సొంత ప్రదర్శన వల్ల, దీనివల్ల కాదు, కేవలం బిందు వాళ్ళ గ్రూప్లో ఉన్నందువల్ల అనిల్ అలా సేవ్ అవుతూ వచ్చాడు. సో అలాగా ఒక పరాన్న జీవిలాగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఏ విధమైన, ఇప్పుడు అనిల్ దగ్గర చూసి ఓ ఇది నేర్చుకోవాలి అనడానికి ఏమన్నా ఉందా? అనిల్ మమ్మల్ని ఇందులో ఇంప్రెస్ చేశాడు అనడానికి ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ఏదన్నా క్వాలిటీ ఉందా? ఏది లేదు, ఏది లేదు. అతను మాట్లాడుతున్నట్లు కూడా లాజిక్ ఉండదు. అతను కెప్టెన్సీ బాగా చేయలేదు. ఆ తర్వాత ఆ అప్పటి ఎపిసోడ్స్లో కొంచెం హైలైట్ అయ్యాడు, ఎందుకు పాజిటివ్గా కాదు, హైలైట్ అయ్యాడు జస్ట్ అంతే. కొంచెం నామినేషన్స్లో డిస్కషన్స్లో ఉన్నాడు, కానీ ఆ డిస్కషన్స్లో లాజిక్ బాగాలేదు. ఇప్పుడు సైలెంట్గా ఉంటాడు. బేసికలీ ఏంటంటే కంప్లీట్లీ అన్ఇంప్రెసివ్ పర్సన్ అండ్ పర్సనాలిటీ, టాప్ 5కి కంప్లీట్లీ అన్డిజర్వింగ్. తెలీదు ఇప్పుడు ఉంటాడా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడా అనేది తెలియదు, కానీ టాప్ 5లో ఉంటే మాత్రం ఎందుకంటే దారుణం ఘోరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా అసలు వ్యక్తి చూద్దాం. ఈ వ్యక్తి టాప్ 5 అంటే టాప్ 1 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ చాలా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి టాప్ 1 కాదు కదా, టాప్ 5 కూడా అన్డిజర్వింగ్. ఆ వ్యక్తి పేరు బిందు మాధవి. అదేంటి, బిందు మాధవి టాప్ 1 మేబీ అన్డిజర్వింగ్, టాప్ 2 అయి ఉండొచ్చు కదా, లేకపోతే టాప్ 3 అయి ఉండొచ్చు కదా, అంటే కానే కాదు, అసలు టాప్ 5 కూడా అన్డిజర్వింగ్. మీకు దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏమంటాను, టాప్ 5లో ఉండి వాళ్ళని చూసి ఈ వ్యక్తి దగ్గర ఇది బాగుంది నేర్చుకోవాలి అని మనకు అనిపించాలి అని అంటాను కదా. కొంతమంది దగ్గర ఈ వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకుంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్లు ఉంటాయి కొన్ని గుణాలు. ఎస్పెషల్లీ బిందు దగ్గర అలాంటివి ఉన్నాయి. ఒకటే మెయిన్, వ్యక్తిత్వ హననం. తెలుగులో చెప్పాను, ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్. మొత్తం ఒక మనిషి క్యారెక్టర్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం విత్ వెరీ బ్యాడ్ ఇంటెన్షన్.
అంటే ఒకవేళ బిందుని చూసి ఇది నేర్చుకుంటే సమాజంలో ఎలాంటి వాళ్ళు తయారవుతారంటే, నేను గెలవాలంటే లేకపోతే లీడ్కి వెళ్ళాలంటే, నేను ఏదైనా సాధించాలంటే పక్కుల్ని తొక్కేయాలి, పక్కుల్ని బ్యాట్ చేసేయాలి, వాళ్ళ జీవితం సదవ నాశనం అయిపోయిన పర్వాలేదు, నేను పైకి వెళ్ళాలి. ఇది నేర్చుకుంటారు జనాలు. ఇది చూసి నేర్చుకోవాలి అనేది లేదు. ఇది అసలు ఇవి చూసి నేర్చుకుంటే సమాజం ఏమైపోతుందో లాంటి గుణాలు ఉన్నాయి. నేను బిగ్ బాస్లో తను చేస్తున్న ప్రదర్శన గురించి మాట్లాడుతున్నాను. తను బయటకు వచ్చాక తను ఏంటి అవన్నీ మనం మాట్లాడము. నేను బిగ్ బాస్ షోలో ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ని మాత్రమే, బిగ్ బాస్ అనే షోలో ఒక క్యారెక్టర్ యొక్క బిహేవియర్ గురించి చెప్తున్నాను నేను. సో ఈ బిహేవియర్ని చూసి డెఫినెట్లీ ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఫేవరెట్ ఎవరైతే ఉన్నదో వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, వాళ్ళలా ఉండాలని అనుకుంటూ ఉంటారు. సో అలాగా బిందు నాకు ఫ్యాన్ కాబట్టి నేను బిందులాగా ఓకే అవతల వాళ్ళని మొత్తం నెగిటివ్ చేసేయచ్చు, చిత్ర విచిత్రమైన లాజికల్ తోటి అవతల వాళ్ళని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయొచ్చు ఇలాగ ఎవరన్నా అనుకుంటే ఇంకేమవుతుంది, మొత్తం జనం అంతా కూడా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటుంటుంది. మన సమాజం మొత్తం నెగిటివ్ మైండ్ సెట్కి మారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండకూడదు. అందుకనే నేను చెప్పేది కంప్లీట్లీ అన్డిజర్వింగ్. ఇవి చూసి మనం మెచ్చుకుందాము అని ఏదన్నా ఉందా అంటే ఏవి ఉండవు. మంచితనం ఉందా అంటే మంచితనం నాకు ఎక్కడ కనుచూపు, ఎంత మైక్రోస్కోప్లో చూసినా కూడా కనిపించదు నాకు. శివతోటి తన ఫ్రెండ్షిప్లో జెన్యూనిటీ లేదు. దట్స్ ఎ ఫేక్ ఫ్రెండ్షిప్, నో జెన్యూనిటీ, క్లియర్. నిన్న శివ దగ్గర తను బిహేవ్ చేసిన నిన్న మొన్న శివ దగ్గర ఏదైతే బిహేవియర్ చూపించిందో, శివ షీల్డ్ ఇస్తున్నప్పుడు అదొక క్లియర్ ఇండికేషన్ బిందు మాధవి ఫ్రెండ్షిప్ అనేది ఎంత ఫేక్ అనేది. నిన్న ఇంకోటి జరిగింది, అది దాని గురించి నేను వీడియో చేద్దాం అనుకుని చేయలేదు. అది ఎంత దారుణం అంటే మనుషుల్ని తక్కువగా చూపించడానికి ఎంత కష్టపడుతుంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అఖిల్ అంత కష్టపడి ఆడి ఆ బాక్స్ సంపాదించుకుంటే, ఆ మ్యాజిక్ బాక్స్, ఆ బాక్స్ సంపాదించుకోవడం వల్ల అందులో రెండు స్థానాలు పైకి రావచ్చు అని, అది రావడం వల్ల తను ఆ విధంగా ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్లో కంటెస్టెంట్గా వస్తే అది శివ వల్ల వచ్చేది అంటారు. శివ కష్టార్జితం వల్ల తను, బిందు అండ్ అఖిల్ వచ్చేదంట. ఇంతకంటే అధ్వాన్నమైన లాజిక్ ఎక్కడన్నా ఉంటుందా? ఈ లాజిక్ అధ్వాన్నం, ఇది కరెక్ట్ లాజిక్ కాదని బిందుకు తెలీదా? తెలుసు, కానీ ఎందుకన్నది? ఎందుకు అక్కడ అఖిల్ని సరిగ్గా ఆడట్లేదు, ఆడడు అని ప్రొజెక్ట్ చేయడానికి ఆడియన్స్లో సీడ్ పాతడం అంటారు దీన్ని, మైండ్లో బ్రెయిన్లో పాతడం. ఓ ఇది విన్నాక ఎస్పెషల్లీ బిందు ఫ్యాన్స్ అయితే, ఓ బిందు ఇలా చెప్పింది అంటే కరెక్టే, అఖిల్ ఆడలేదు, ఈ అఖిల్ ఇలా వెళ్ళడానికి రీజను ఈ శివ కష్టార్జితం, శివ కష్టపడి అఖిల్ని పంపించాడు ఇలా అనుకోవాలి. వాళ్ళే కాదు, సొంతంగా ఆలోచించి వ్యక్తిత్వం లేని వాళ్ళు, వేరే వాళ్ళు చెప్తే చూసి విని పాటించేసే వాళ్ళు, అవే నిజమేమో అలాగే ఆలోచించాలేమో అనుకునే వాళ్ళు ఇలాంటి సీడ్ పాతుంటే పాటించేసుకుంటారు. సో అలాంటి వాళ్ళే టార్గెట్. సో లాజిక్ అధ్వానం అనేది తనకే తెలుసు, కానీ అక్కడ మనిషిని బ్యాట్ చేయాలి. అభిజిత్ వాదించేడంటే ఆ వాదనలో కరెక్ట్ పాయింట్లు ఉంటాయి, లాజిక్ పర్ఫెక్ట్లీ ఉంటుంది. బిందు వాదిస్తే అస్సలు లాజిక్ ఉండదు, కేవలం వాయిస్ ఉంటుంది, కేవలం వాయిస్ రైజ్ చేసి గట్టిగా మాట్లాడుతుంటుంది, అందులో పాయింట్ లేకపోయినా కూడా గట్టిగా మాట్లాడుతుంది. ఈ వెనకాల పిఆర్ దానికి హైప్ ఇవ్వడం, రివ్యూస్ దానికి హైప్ ఇవ్వడం, అది చూసి జనాలు అట్రాక్ట్ అయిపోవడం. నేను ఆల్రెడీ చెప్పాను, మన తెలుగు ప్రజలలో, తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్లో షీప్స్ 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 వీళ్ళే ఎక్కువ. ఈ షీప్స్ కాని వాళ్ళు చాలా తక్కువ మంది. షీప్స్ కాకుండా అక్కడ జరుగుతుంది ఏంటో గ్రహించి, ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఎవరి క్యారెక్టర్ ఏంటి అన్నీ గ్రహించి, ఎవరు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుసుకుని ఓట్లేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ రివ్యూస్ ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి, ఆ పిఆర్ ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి పిచ్చి పిచ్చిగా ఓట్లేసే వాళ్ళు ఎక్కువ మంది. బట్ ఐ హోప్ స్టిల్ టైం ఉంది, స్టిల్ మనిషి అనేవాడు రియలైజ్ అవుతూ ఉంటాడు. ఇలాంటి షీప్స్ అన్నీ ఫ్యూచర్లో ఎప్పుడు రియలైజ్ అవుతారు. ఇప్పుడు చెత్త చెత్త నాయకుల్ని సెలెక్ట్ చేస్తుంటారు పాలిటిక్స్లో, ఎలక్షన్ ఓటింగ్ ఎలక్షన్స్లో.
ఆ తర్వాత వాళ్ళు రాకముందు ఒకే ఒక్క ఛాన్స్ ఉంటారు, కొంతమంది వస్తుంటారు, ఇలా ఛాన్స్లు ఇస్తుంటారు. ఛాన్స్ ఇచ్చాక వాళ్ళ సంగతి వాళ్ళ బండాన్ని బయటపడ్డాక అప్పుడు నాలుగు కలుసుకుంటారు. కానీ అప్పటికి చేసేది ఏం లేదు, రాష్ట్రం దేశం ఒక అనేక ఏళ్ళు బ్యాక్ వెళ్తుంది. పర్మనెంట్ డ్యామేజ్ రియలైజేషన్ అనేది ఎప్పుడో వస్తుంది, కానీ అది ఎప్పుడో కాకుండా ఇప్పుడే తెచ్చుకుంటే మీరు కరెక్ట్ విన్నదని మీరు సెలెక్ట్ చేయగలరు. ఓకే, ఐ హోప్ మన తెలుగు వాళ్ళు అమాయకులు కాదు అని ప్రూవ్ చేస్తారు, చెయ్యాలి అని ఆశిస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఓట్ రెస్పాన్సిబిలిటీ, ఓట్ థింక్ బిఫోర్ యూ ఓట్, థింక్ ట్వైస్ ట్రైస్, థింక్ 100 times బిఫోర్ యూ ఓట్. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఓటింగ్ అనేది ఫేక్ అని చెప్పాను కదా, బట్ స్టిల్ అది ఎంత ఫేక్ అయినప్పటికీ మన బాధ్యతగా మనం ఓట్లు వేస్తూనే ఉండాలి. యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్, యాజ్ ఎ బిగ్ బాస్ లవర్, నేను ఎంత ఫేక్ ఉన్నా ఎంత ఏమున్నా కూడా నేను డిజర్వింగ్ క్యాండిడేట్కి ఓట్లు వేస్తూనే ఉంటాను, మీరు కూడా వేస్తూనే ఉండండి. ఐ హోప్ మన ఓట్లన్నీ కన్సిడర్ అవుతాయి, వాళ్ళ ఓటింగ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంకా 2 weeks టైం ఉంది వాళ్ళకి, స్టిల్ దే కెన్ మేనేజ్, దే కెన్ డూ ఇట్. సో స్టిల్ మనం ఓట్లు వేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు నైట్ చెప్పాను కదా వెకేషన్కి వెళ్తున్నాం, కాసేపట్లో స్టార్ట్ అవుతాం. సో రేపటి నుంచి వీడియోస్ అన్నీ వేరే లొకేషన్లో ఉంటాయి, దిండిలో రిసార్ట్స్ అన్నమాట. సో 4 రోజులు 4 రిసార్ట్స్, సో అండ్ 5 రోజులు 5 రిసార్ట్, సో 5 డేస్ 5 డిఫరెంట్ రిసార్ట్స్లో నుంచి నేను మీకు వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ టుమారో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైమ్. బాయ్.